ఆనం మళ్ళీ గరంగరం అవుతున్నారు. ఆరు నెలల క్రితం నెల్లూరు జిల్లా రాజకీయాలు ఇసుక దందాపై మాట్లాడిన ఆయన ఇప్పుడు అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన నియోజకవర్గంలోని చెరువులకు నీళ్లు ఇవ్వడం లేదంటూ ఫైర్ అయ్యారు ఆనం. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మళ్లీ ఫైర్ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి తాము చేస్తున్న ప్రతిపాదనల్ని అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారని ఆరోపించారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా 5 సార్లు మంత్రిగా పనిచేశారని గుర్తు చేసిన ఆయన ఎమ్మెల్యే పదవి ఎక్కువ కాదంటూ కాకరేపారు. గతంలో 23 జిల్లాలకు మంత్రిగా పనిచేశాను కానీ ఇంతవరకు ఇంతటి అధ్వాన్న అధికార యంత్రాంగాన్ని చూడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆనం. తన నియోజకవర్గంలోని చెరువులను 25% నీటితో నింపాలని డిమాండ్ చేశారు ఆనం. కండలేరు రిజర్వాయర్లో నీరున్నా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. జిల్లాలో ఇప్పటికే సోమశిల నీటి వివాదంపై చర్చ నడుస్తోంది. సోమశిల నుంచి ఒక్కరోజులో పెన్నా నాన్ డెల్టాకు ఏకంగా 12,000 క్యూసెక్ల నీరు విడుదల చేయడంపై ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నీటిని అమ్ముకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి ఇచ్చాను నేను, నూతన పంచాయతీ భవనాలు కావాలన్నా. త్రాగునీళ్ళు లేవయ్యా, కాంప్రహెన్సివ్ వాటర్ ప్రాజెక్ట్ ఇవ్వండి. మా మెట్ట ప్రాంతం మా నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ పెట్టారు, అది వాళ్ళు మొదలు పెట్టలేదు, క్యాన్సిల్ అయిపోయింది. సోమశిల నీటి విడుదల వ్యవహారంలో 2 ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఇరిగేషన్ మంత్రి నెల్లూరు జిల్లాకు చెందిన వారే కావడంతో ఈ వ్యవహారం స్థానికంగా వేడి రాజేసింది. 6 నెలల క్రితం కూడా అధికార యంత్రాంగం తీరును రామనారాయణ రెడ్డి ఎండగట్టారు. నెల్లూరులో దందాలు జరుగుతున్నాయని ఆరోపించారు ఆయన. ముఖ్యంగా ఇసుక దొరక్క తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆనం. దీంతో అప్పట్లో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నెల్లూరు జిల్లాలో ఓ వర్గం ఆనంకి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నది ఆయన వర్గం వాదన. మొత్తానికి ఆనం కామెంట్స్తో జిల్లాలో గ్రూప్ పాలిటిక్స్ బయటపడ్డాయి.